నిర్గమాకాండం 36వ అధ్యాయం 2 వచనాలు అయిపోయి ఒకసారి చదివేసుకుందాం. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయు తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేసిరి. బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరిని హృదయము వారిని రేపెనో వారెందు వారందరినీ మోషే పిలిచెను. ఎందుకంటే పని చేసేటప్పుడు కొంతమంది మనకు కనబడతారు, వాళ్ళు యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయమును వారిని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఎంపిక చేయబడిన వారు, దేవుని చేత ఎంపిక చేయబడిన వారిని మాత్రమే దేవుని కొరకు మనము వాడుకోవాలి. ఏదో మనుషులు ముఖాలు చూసి వీళ్ళకి ఇవ్వకపోతే ఏమనుకుంటారో, ఇవిడికి కూడా ఇచ్చేద్దాం, ఇతనికి కూడా ఒక ప్రసంగం ఇచ్చేద్దాం, ఇలాంటివి ఎక్కువగా ఈ గ్రూప్స్లో జరుగుతుంటాయి. చర్చెస్లో ఇతనికి ప్రార్థన ఇద్దాం. కొంతమంది ఉన్నారు మన చర్చిలో కూడా, వాళ్ళు నాకు ప్రార్థన ఇవ్వటం లేదేటండి అని అడిగిన వాళ్ళు, నాకు పాట ఇవ్వటం లేదేటండి అని అడిగిన వాళ్ళు, నన్ను పంపించటం లేదేటండి బయట సువార్తకి అని అడిగిన వాళ్ళు, చాలామంది ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరిని ఎక్కడికి ఎప్పుడు పంపాలో మేము ఆలోచిస్తాం. అవతల కోరుకున్న వాళ్ళు ఉండాలి, పలానా వాళ్ళు మాకు కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు అడిగిన తర్వాత దానికి ఎవరు తగినవారు అని మేము ఆలోచిస్తాం, ఆలోచించిన వారిని పంపుతాం. అంతేగాని ఏదో పిలిచేశారు వెళ్ళిపోండి అనే టైప్ కాదు. నేను ఒప్పుకోను అలాడదానికి. ఎందుకంటే బెసలేలు అహోలియాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించునో ఆ పని చేయుటకు, మందస పని, ఎవని హృదయము వారిని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. చూసారా, మోషే కూడా స్వనిర్ణయం తీసుకోలేదు, దేవుని నిర్ణయాన్ని తీసుకున్నాడు. కనుక పెద్దలనేవాళ్ళు మేము, ఎవరు మాట్లాడితే బాగుంటుంది, ఎవరు ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఎవరు పాడితే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచించి చేస్తూ ఉంటాం. దైవ కార్యక్రమాలన్నీ పనులు చేస్తున్నప్పుడు మేము అందరినీ కనిపెడుతుంటాం. కొందరు ఆటగా ఆటలాడుతూ చేస్తారు, పరిగా పనిచేయరు. కొంతమంది మాటలు తప్ప పని ఉండదు. కొంతమంది ఏదో రకంగా సోమరితనంగా తప్పించుకొని అక్కడి నుంచేనో పాస్కనో దేనికోనో వెళ్ళిపోయి ఆ చెట్ల కింద కూర్చోవడము, ఊసలాడుకోవడము, రావటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. మీరు అనుకుంటున్నారు దేవుని పనికి వెళ్ళాము, దేవుడు చూస్తున్నాడు అని మీరు అనుకుంటే భయపడతారు. అలా అనుకోనని వారు భయపడరు. అందులో నాయకులైన వారు, పెద్దలైన వారే సోమరులుగా ప్రవర్తిస్తే, చిన్నపిల్లలు, పని నేర్చుకుంటున్నవారు, పని చేయాలనుకునేవారు, కొరత్త వారు ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? వీళ్ళే పనికి దొంగలండి, మనం ఇంకా దొంగలం అయిపోదాం అనుకుంటారు వాళ్ళు. పని చేయాలి,
హృదయపూర్వకంగా పనిచేయాలి. దేవుడు ఎంపిక చేసిన వారుగా మీరు ఉండాలి. దేవుడు ఎంపిక చేసిన వారిగా మీరు ఉండాలి. తర్వాత మూడో వచనంకి వెళదామా. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యుద్ధ నుండి తీసుకొనిరి. ఆయనను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణలను అతని యుద్ధకు తెచ్చుచుండిరి. ఇంకాను అంటే అదనంగా, ఇంకా ముందు ఇవ్వటమే కాకుండా మరలా మన దాంట్లో జీవం చదువుతుంటాడు. కిందసారి వాళ్ళు 50,000 ఇచ్చారు, ఈసారి మరలా 20,000 ఇచ్చారు అని చదువుతుంటాడు. ఇక్కడ ఆ వచనాన్ని ఇక్కడ ఒకసారి ఆలోచించండి. 3వ వచనంలో ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇస్రాయేలీయులు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యుద్ధ నుండి తీసుకొనిరి. ఆయనను ఇస్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకంగా అర్పణలను ఆయన యుద్ధకు చిత్తెచ్చుచుండిరి. అంటే దేవునికి ఎక్కువగా ఇవ్వాలి, దేవునికి మనం ఎక్కువగా ఇవ్వాలి. దేవునికి ఎక్కువగా ఇస్తే నీకు ఉపయోగం ఏముంది? వచ్చే ఉపయోగం విలువ నువ్వు కట్టలేవు. దేవునికి ఎక్కువగా ఇచ్చినప్పుడు మరి అది తక్కువ కాదు, అది చాలా ఎక్కువ. దేవుడు చాలా ఎక్కువ ఇస్తాడు మీకు, అది తలుచుకోవాలి. మనకు 3 రోజులకి ఎంత అయిందో చెప్పంటారా? 3 రోజులకి ఎంత అయిందో చెప్పంటారా? 3 రోజులకి ఎన్ని గోతులు నింపారు మీరు? సుమారు ఎన్ని గోతులు నింపారు? 12 గోతులు నింపారు. 12 గోతులు నింపడానికి నాకు ఆయన ఖర్చు ఎంతో తెలుసా మీకు? 10,800 మరలా రైసు, ఆయిలు, పచార సరుకులు ఇవన్నీ కలుపుకుంటే ఈ యొక్క 5,000, ఇక్కడికి ఏమో 23,000, అట ఇతరత్ర పాలు ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, టీలు ఇవన్నీ ఇవ్వడానికి ఇంచుమించు నాకు 25,000 పైన అయింది. 25,000 పైన అయింది. ఉదయం 6 గంటలకు వచ్చి 5 గంటలకు పని ముగించాడు. జేసీబీ వచ్చింది, అది కన్నాళ్ళకి తోసేసింది మొత్తం మట్టి అంతటినీ కూడా కాలమ్స్లోకి పంపించేసింది. దానికి ఎంత ఇచ్చాను అడగండి? 8,000. మరి మీకెందుకు 25,000 ఖర్చు పెట్టాను? దేవుని పనిలో ఎంత కష్టం ఉంటుందో, శ్రమతో దేవుని పని చేయటం ఎంత గొప్పో, ఆ పనులు నేర్పించటానికి ఎక్కువ డబ్బులు మీ కొరకు ఖర్చు పెట్టి పని చేయించాను. జెసిబీ చేత చేయించేస్తే నాకు 17,000 మిగులుతుంది. అక్కడికి వెళ్ళకుండా, మిమ్మల్ని తీసుకెళ్లకుండా జేసీబీతో చేయించేస్తే 17,000 నాకు మిగులుతాయి. మరి నేను ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాననుకున్నారు? మీరు పనిమంతులు కావాలని, మీకు పని నేర్పించాలని. కనుక దేవుని పిల్లలారా, చాలామంది బాధపడుతుందట, డాడీకి ఇన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు చేసి ఇదంతా చేయిస్తున్నారు, మరలా ఎందుకండి మళ్ళా గిఫ్ట్లు ఇవ్వాలి అని. మరి మీ కష్టానికి ఫలితం మీ ఇంట్లో కనబడాలి కదా. ఎందుకు కొనిస్తాను అనుకున్నారు అవన్నీ? మీరు ఇంట్లో వాడతారు, వాడుకున్నప్పుడల్లా ఏం చెప్పుకుంటారు?
నేను మాధవలసలోకి వెళ్ళి దేవుని పని చేసినందుకు మా తాతయ్య లేదా మా డాడీ గారు ఇచ్చారు అని చెప్పుకోవాలి. మీ పని గుర్తుండాలి, మీ పనులు గుర్తుండాలి. దేవుని పని, తండ్రి పని చేయటం అంటే ఏంటి? అందువలన ఎక్కువగా నేను మిమ్మల్ని తీసుకెళ్ళటంలో, పని చేయించటంలో దేవుని పని చెయ్యాలి. అలనాడు మరి బబులోను చక్రవర్తి తిరగేసి మరి కూల్చివేసిన దావీదు కట్టబోయే ఆ మందిరాన్ని సొలొమోను కట్టించాడు మీకు తెలుసు, బంగారంతో. నాయన అక్కడ ఫ్యానే లేదురా పాపం, చెమటెక్కిపోతున్నారు పిల్లలు. తిరగదా తిరగదని ఎవరికి ఎవరికి చెప్పాలి? ఎప్పుడు చెప్పావు? పోయినసారి నాయన అజిత్, ఎండాకాలం రా, ఫ్యాన్ తిరగకపోతే పిల్లలు ఏమైపోతారా లోపల? రేపు ఆ ఫ్యాన్ క్లియర్ చేసేయండి, ఏ ఫ్యాన్లు తిరగటం లేదు అన్నీ. కనుక దేవుని పని చే వినపడ్డం లేదట. ఏం చేశారా? ఫ్యాన్ తిరగడం లేదండి, సౌండ్ ఆఫీసర్ అట్రా. అంటే నా మాటలు వినపడకూడదు అని, వాళ్ళ పేర్లు బయటకు రాకూడదని. వీళ్ళు గొప్ప టెక్నిక్ వాళ్ళు, వాళ్ళ సంగతి మీకు తెలియదు, క్యాబిన్లో ఉన్నోళ్ళు. వాళ్ళ గురించి మనం ఏమైనా మాట్లాడుతున్నాం అనుకోండి, సైలెంట్లో పెట్టేస్తారు. ఒరే, ఇలాంటి మాయ తెలివితే ఎట్లా ఉన్నాయిరా మీకు? మళ్ళీ ఎలా కూర్చున్నారంటే కొండ మీద దేవుళ్ళు కూర్చున్నట్టు క్యాబిన్లో ఉన్నారా? ఆ కిటికీలు తీసుకోండి, డప్పులు ఆగిపోయి కొంచెం గాలిని వస్తుంది, లేకపోతే గదిలోకి రాగానే మొఖం తిరిగి పడిపోతాం. మూడవ వచనం, ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యుద్ధకు తీసుకొనిరి, మోషే యుద్ధ నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా అతని యుద్ధకు తెచ్చుచుండిరి అర్పణలు ప్రతి ఉదయమున మనహపూర్వకంగా. చూడండి ఎంత మంచి పదం, బలవంతంగా కాదు, మనఃపూర్వకముగా అర్పణలను ఆయన యుద్ధకు తెచ్చిరి. దేవుడికి ఎలాగివ్వాలి? దేవుడికి ఎలాగివ్వాలి బిడ్డ? మనఃపూర్వకంగా 35 ఈ నిర్గమాకాండంలో గత పాఠంలో మనం నేర్చుకున్న 35:29 మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులనేమి స్త్రీలనేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. మనఃపూర్వకంగా దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చారట, ఎంత గొప్ప సంగతి అండి. దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలట మీరు. ఏట్రా బాబు, ప్రతి నెల మన ప్రతి వారం మనకు తీసుకొచ్చి కవర్ ఒకటి ఇస్తారు, చందా కవరు. తీసుకోపోతే చందా ఇవ్వటం లేదని పక్కలు అనుకుంటారు. అలా మూలుక్కుంటూ ముక్కుంటూ ఇచ్చారనుకోండి, ఆ దేవుడు తీసుకోడు. మీరు ఇచ్చినా వేస్ట్, మీరు ఇవ్వడం మానేసినా పర్వాలేదు. అర్థమైందా? ఇంతమంది ఉన్న ఆదివారం ఇంచుమించు 500-600 మంది వచ్చే ఈ సంఘంలో ఇన్కమ్ ఎంత ఉండాలో మీకు తెలుసండి? కనీసం వారానికి
2-3 లక్షలు ఉండాలి. కానీ 8,000, 9,000, 10,000, 15,000 చిరిగిపోయిన పాత నోట్లు, చల్లని కాయిన్లు, అంటే ఎంత మనఃపూర్వకంగా దేవునికి ఇస్తారు. అడుక్కున్నాడు కూడా, అడుక్కున్నాడుకి ఇచ్చారనుకోండి మీరు, బాబు ఇలా రా అని నీ మొక్కం మీద ఇసిరేస్తాడు, అది తీసుకో నువ్వే తీసుకొని. మీరు మనఃపూర్వకంగా దేవునికి ఇస్తున్నారా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో చూడబుడే. రవి భార్య నిలబడు. ఎవరితో మాట్లాడుతున్నావు? మాకు టపాసులు పేలుతున్నాయి. ఎవరితో మాట్లాడుతున్నావు? మళ్ళీ అక్కడికి వెళ్ళి నిలబడు. ఇక్కడ ఖాళీ ఉండదు, ఇంటి దగ్గర ఖాళీ ఉండదు. చిన్నపిల్లలు తీసుకొని మీరు సెల్లార్లో ఉండిపోండి, పైకి రావద్దు. నువ్వెందుకు మొంగుంటున్నావు? మాట మాటకి ఎదురులతో మాట్లాడటానికే కుర్చీ ఉన్నది, వెనక చేరబడు, చేరబడు. ముందుకెందుకు మొంగుంటారు మీరు? దేవుని సన్నిధిలో బి అలర్ట్. దేవుని మాటలు వింటుండగా అస్సలు రప్చర్ అనేది ఏది జరగకూడదు. సెల్లలో మాట్లాడాలు, సెల్లలో మెసేజ్లు పెట్టుకోవడాలు, మరో పక్క మనసు పారేసుకోవడాలు. దేవుడు అబ్జర్వ్ చేస్తాడు ప్రతిదీ కూడా. ఆఫ్టర్ ఆల్ ఒక సీసీ కెమెరా నీ ప్రతి బిట్టు క్యాప్ చేస్తుంది, క్యాచ్ చేసేసుకుంటుంది. మరి దేవుడు చిన్నపిల్లలతో ఎవరు పైకి రాకండి. పాసలు పోసేయడాలు, చెత్త తిని చెత్త పడేయటాలు, అక్కడ సెల్లార్లో వదిలేయండి. ఆ పిల్లలకు సంబంధించిన తల్లిలో తండ్రిలో కింద ఉండిపోండి. వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఏమన్నాడు? 35 మనం పాఠం చదువుకొని వచ్చాం ఇక్కడికి. 35:29 మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు దేవుని దగ్గరికి ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణ చేసిరి. మనఃపూర్వకంగా అర్పణ చేశారట. మొదటి దినవృత్తాంతాలు 29:9-14. మొదటి దిన వృత్తాంతములు 29:9-14. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చిండిరి గనుక వారు అలాగున మనఃపూర్వకంగా దేవుడికి ఇచ్చినందున జనులు సంతోషపడ్డారు. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను? నా జనులు ఎంత మాత్రపు వారు? సమస్తమును నీ వలననే కలిగినవు కదా దేవా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. అంత ఇవ్వలేదు, కొంత ఇచ్చినందుకే ఇంత పొంగిపోతున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథము
కీర్తనల గ్రంథము 110:3. కీర్తనల గ్రంథము 110:3. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. యుద్ధం చేయడానికి శత్రువులతో, దేవుణ్ణి కాదన్న వాళ్లతో యుద్ధం చేయడానికి నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చారు. బలవంతం మీద భయపడిపోయి దేవుని కోసం యుద్ధం చేయాలన్నా, దేవుని కోసం పని చేయాలన్నా, దేవుని కోసం ఇవ్వాలన్నా ఎంత గొప్ప సంగతి. మనోపూర్వకంగా చేయాలి. 4వ వచనం. అప్పుడు పరిశుద్ధుల సంబంధమైన పని అంతయు చేయ ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోషేను చూచి చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, ఈ పనికి ఇంత అవుతుంది అని అంటే అంతకంటే విస్తారంగా తీసుకొస్తున్నారు. ఒక విషయంలో నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్పాలి. నిన్న మనం కట్టబోయే ఆ చక్కటి ఏంటంటారు దాన్ని ఆడిటోరియం, సెకండ్ ఆడిటోరియం, ప్లీజ్ షో ది స్క్రీన్ ఆన్ ది స్క్రీన్, ఇదండి మనం కట్టబోయేది. మోదవలసలో కట్టబోయే ఈ ఆడిటోరియము మరి 400 కోట్ల రూపాయలు ఖర్చుతో జరుగుతుంది. దాని ల్యాండే 4 కోట్లు, దాని కింద ల్యాండ్ 4 కోట్ల రూపాయలు. ఇది సుమారు 2 కోట్ల రూపాయల వరకు వెళ్ళిపోతుందేమో అని నాకు తెలుసు. నా అనుభవం అలాంటిది. మనం అంత చాలా తక్కువ అనుకుంటాం కానీ చాలా ఎక్కువ వెళ్ళిపోద్ది. నిజంగా నా పిల్లలు ఇస్తుంటే నా పిల్లలు 1 కోటి రూపాయలు ఇవ్వగలరా అని అనుకున్నాను ఒకప్పుడు. నేను నా పిల్లలు 1 కోటి రూపాయలైనా ఇవ్వగలరా అనుకున్నాను. 80 లక్షలు ఈవేళకి ఇచ్చారు నా పిల్లలు. చాలు, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఇంకానూ పంపుతూనే ఉన్నారు వాళ్ళు, ఇంకా పంపుతున్నారండి. మీరు నమ్ముతారా? మీరు ఇంకా పంపుతున్నారు. దేవుడు కోరుకున్న మనస్సు అది. నీ సంపాద్యంలో కొంచెం ఇచ్చినా దేవుని పని అయిపోద్ది. దేవునికి మిగులే ఉంటుంది. దేవునికి లోకాలను కలిగించిన ఆయన దీన్ని ఇలా సృష్టించడం దానికి పెద్ద పని కాదు. క్షణాల మీద చేయగలిగే పనైనా. కానీ నువ్వు చేసేదేటి? నువ్వు చెయ్యాలి కదా నీ తండ్రి కోసం. నీ తండ్రి కోసం నువ్వు ఇంత అందంగా తయారు చేయాలి కదా. బెంగళూరులో నా కుమ్మడు విజయ్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్ నన్ను పిలవలేదు. కొడుకుని నేను పిలవలేదు. ఫోన్ చేసి, డాడీ నేను మీ దగ్గరికి వస్తున్నానని ప్రసన్న బాబుకు ఫోన్ చేసి చెప్పాడు. అదిగో వచ్చి అదంతా చూశాడు. తన స్నేహితులిద్దరిని తీసుకుని వచ్చి అదంతా చూపించి, అదంతా చూసి అన్ని లెక్కలు కట్టి, అదిగోండి మన ఆడిటోరియంని ఎలా తయారు చేసి తన రూమ్లో పెట్టుకున్నాడు. బొమ్మ డిజైన్, ప్రతి ఇంజనీరు ముందు ఒక థియేటర్ నిర్మించాలన్నా, ఒక ఆడిటోరియం నిర్మించాలన్నా, ఒక ఇల్లు నిర్మించాలన్నా ప్లాన్, చాలా అందమైన ఆకారాలతో ఇల్లులు కట్టాలి. కడతాడు ఆ ఇల్లులు. అక్కడ చూడండి, పక్కన ఇల్లులు ఉన్నాయి. ఇంజనీర్ మన విజయ్ కట్టిన ఇల్లు ఇవన్నీ. తన ప్రతిభ చూపిస్తున్నాడు. ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇంత గొప్పగా ఉండాలి. ఎందుకంటే మన పాత ఆడిటోరియం చాలా పెద్దది కట్టేస్తాం కానీ చాలా బాధలు అనుభవిస్తున్నాం. ఇంత చలికాలంలో కూడా లోపల
చెమట్లు పడుతున్నాయంటే మనకు చాలా ఇబ్బందికరంగా సరైనటువంటి క్రిక్కిర్స్ కూర్చోవడం వల్ల మరి మనం చాలా బాధపడిపోతున్నాం అందులో కూర్చొని పిల్లలందరూ. కనుక ఒక సువిశాలమైనటువంటి మందిరం మరొకటి మనం మన కట్టడం కట్టాలి అనే ఆలోచన వచ్చింది. అనుకోకుండా స్థలం వచ్చింది, అనుకోకుండా పని ప్రారంభించాం, దేవుడే ఉన్నాడు అని. ఇక్కడ నిజంగా వాళ్ళు నాలుగో వచనంలో అప్పుడు పరిశుద్ధుల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పనిని విడిచి వచ్చి మోషేను చూసి చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే గారు చాలా తీసుకొచ్చిస్తున్నారండి పని చేయించమని, నేను అనుకున్న దానికంటే ఎక్కువగా ఓ ప్రజలందరూ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు, ఈ పని చేయించండి ఈ పని చేయించండి అని. ఈరోజు కూడా నా పిల్లలు అదే చేస్తున్నారు. బహుశా మిగతా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసండి, అలాగ అంటాడు కానీ ఇంక విదేశాల నుంచి అక్కడి నుంచి డబ్బులు దొరల దగ్గర అడుక్కున్న దొంగలు ఉన్నారు చూసారా, వాళ్ళు 24 గంటలు విదేశాల్లో చెప్పట్టుకొని తిరుగుతుంటారు, ధర్మం చేయండి బాబు అని దేవుడి పేరిట. ప్రపంచ చరిత్రలో నా తరంలో నేను ఎప్పటికీ విదేశాల్లో ఏ ఒక్కడికి నయా పైస అడగలేదు. ఎందుకో నాకు తల వంపులు, ఐమీన్ ఇండియన్, నేను మనిషినే, నేను అడగటం ఏంటి, వాళ్ళని అడుక్కోవటం ఏంటి. ఒక ఇండియన్ సిటిజన్గా, ఒక ఇండియన్ సీనియర్ సిటిజన్గా విదేశాల్లో ఉన్న వాళ్ళని పట్టుకొని ఒరే నాకు ధర్మం చేయరా అని అడుగుతానా నేను? ఛా, సింహం అడుక్కోదు, వేటాడుతుంది. సింహం అడుక్కోదు, మేక దగ్గరికి రా నేను తింటాను అందు. ఈరోజు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. మన రోషం, మన పౌరుషం, మన పంతం, దేవునిపై మనకున్న నమ్మకం, దేవుని బలంపై మనకున్న నమ్మకం, దేవుని గొప్పతనంపై మనకున్న విశ్వాసం. పనివాళ్ళు వచ్చి అంటున్నారు మోషేతో, బాబోయ్ బోళ్ళు తెచ్చిచ్చేస్తున్నారయ్యా, ఇంకానా, మేము చేసిన పనులన్నీ చేసేసాం, ఇంకా తెచ్చి పెడుతున్నారు అని చెప్పడం మనం 4వ వచనంలో 5వ వచనంలో విన్నాం. 6వ వచనం మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను. నాలాటోడేనండి, ఉదయం మరి చచ్చిపోయిన నా కొడుకు చందు ఉన్నాడు కదా, చందు చచ్చిపోయాడు యాక్సిడెంట్లో, చిన్న పిల్లాడు, వాడికి ఇల్లు కట్టాలి. ఇల్లు వాడు చనిపోయిన తర్వాత 1-2 రోజుల్లో మీకు వాగ్దానం చేశాను, చందుకి ఇల్లు కట్టాలి. బిడ్డ విధవరాలు, వయసులో ఉన్న విధవరాలు, ఇద్దరు బిడ్డల తల్లి, ఏమైపోద్ది అని బాధపడ్డాను. నా పిల్లలతో చెప్పాను, నాన్న ఇల్లు కడదామరా మనం అంతా కలిసి అని. ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరితో చెప్పాను, నాన్న ఇల్లు కడదామనైనా కొంచెం పంపించండి, ఆమె ఇల్లు అయిపోద్ది. ఇల్లు కట్టగా 175,000 మిగిలాయి, అంటే ఎక్కువ వచ్చాయి. అప్పుడు పిల్లలతో చెప్పాను, ఇంకెవ్వరూ డబ్బులు పంపకండి, మీరు విన్నారు, వస్తనే గల రానివ్వండి, లోడ్ అవుతుంటుంది అనుకో అని చెప్పను నేను ఎవరితో. అవి మిగిలిన చర్చలు దండుకుంటారేమో కానీ నేను అలాగెప్పుడు దండుకునేవాడిని కాదు. సరిపోయింది, ఇల్లు కట్టేశాం, డబ్బులు సరిపోతాయి, మీరిక పంపకండి అని నేను చెప్పానా లేదా మీరు చెప్పండి. మోషే ఏమన్నాడు 6వ వచనం మోషే
పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీకై స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పారెమంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. అంత ఎంత పద్ధతిగా మనం వెళ్తున్నామో చూసారప్పుడు బైబిల్లో. ఈరోజు ఈ సెంచరీలో, ఈ 21st సెంచరీలో బైబిల్లో ఉన్న వాక్యాలు పదాలు ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా మనం తీసుకుని వెళ్తున్నాం. డబ్బులు వస్తున్నాయి కదా, రానివ్వండి, సంఘంలో ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి శుభ్రంగా ఏదో కోసుకొని తినేసి వండుకొని తిని తినేద్దాం. మిగతా సంఘాలు అంతేనండి డబ్బులు. ఇంతకీ ఏం కడతావరు అంటే, సంఘంలో ఎవరైనా చచ్చిపోతే అనాథలు ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టడాలు అన్నం పెట్టడాలు ఉండదు. మన గుడికి గంట కావాలండి ఒకటే అంటాడు. గంట దేనికి రా గంట నీకు? వీళ్ళందరూ గుడి చుట్టూ ఉన్న పాలెమళ్ళ, వీళ్ళందరూ గుడి చుట్టూ ఉన్న పాలెమళ్ళ, పల్లెటూరా ఇది? నువ్వు గంట కొట్టాలి అందరినీ లేపడానికి. ఒకడంటాడు ఫలానా బ్రదర్ ఇచ్చాడండి ఆ ద్వారబంధం 10,000 అని అంటాడు. ఇంకా మీకు తెలియదండి, కొన్ని పల్లెటూర్లు వెళ్ళాను, రెక్క మీద ఒక్క కొడుకు పేరు, ఫ్యాన్కి 3 రెక్కలు, రెక్క మీద ఒక కొడుకు పేరు, 2 రెక్క మీద ఇంకొక కొడుకు పేరు, 3 రెక్క మీద మరొక కొడుకు పేరు, మధ్య దిమ్మ మీద నాన్న పేరు. ఏటాళ్ళు ఇచ్చారట ఫ్యాన్ ఆ కుటుంబం. ఎవరు చదువుతారు రా తిరుగుతుంటే? నియమోహం తగలెట్ట అంటే ఇటు గొప్పలో బెంచీలు ఇచ్చారనుకోండి, బెంచీల మీద వాళ్ళ పేర్లు. పులిపెట్టి ఇచ్చారనుకోండి, పులిపెట్టి మీద వారి పేర్లు. హిందువులు అదే అంటారు, ఫలానా వారి ధర్మం అని బని మీద ఏం చేస్తాడు. ఎంజీఆర్ బ్రతుకున్నంత కాలం రిక్షా వాళ్ళందరికీ బనీన్లు ఇచ్చి ఎంజీఆర్ అనే ఫోటో వేసుకుండేవాడు, అంటే నేను వీళ్ళందరికీ బనీన్లు ఇచ్చానని. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్ని పసుపు రంగుతో క్యాంటీన్లు పెట్టి రూపాయికు 2 రూపాయలకు భోజనాలు పెట్టాడు. 3 రోజుల తర్వాత మొక్కలైపోయి తిరగబడిపోయాయి అన్నీ. లోకులు చూడాలని నువ్వు చేసేది దేవుడు పని ఎలా అవుతుందరా బాబు? నీ తుచ్చమైన కోరికలు కాకపోతే ఇవి, నికృష్టమైన కోరికలు కావావి? ఎవరు అన్నం పెడతారో మాట్లాడతారు ప్రజలు. ఈవేళ నువ్వు సాంబార్ అన్నం పెడితే జై చంద్రబాబు నాయుడు అంటారు. రేపు జగన్ వచ్చి మటన్ కర్రీతో పెడితే జై జగన్ అన్న అంటారు. ఎవరు తిండి తింటే ఆ మాట్లాడికి తిరిగే వాళ్ళకి ఈ అవసరమా? ఎంతకాలం పెట్టావు 2 రూపాయలకన్నా 1 రూపాయకన్నా? 3 రోజులేనా 2 రోజులేనా? నాయకుడు అన్న తర్వాత తప్ప అది ఆ రాష్ట్ర ప్రజలకు తండ్రివి. నువ్వు సీఎంఓ కాదు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కాదు, తండ్రివి. నీ ప్రజలు వాళ్ళు, ఆ స్టేట్లో ఉన్నవాడు నీ ప్రజలు. వాడు ఆకలి దప్పులు నువ్వు చూస్తున్నావా? వాడికి ఇల్లు వాకిలి ఉందో లేదో చూస్తున్నావా? వాళ్ళ బ్రతుకు తెరువు ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళకి వైద్య సేవలు ఏమైనా అందించగలుగుతున్నావా? వాళ్ళ రోగాలకు ఏమైనా మందులు ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళని ఎప్పుడైనా నువ్వు పరామర్శించగలుగుతున్నావా? ఎప్పుడైనా రేడియోలో టీవీలో కూర్చొని జాతిని ఉద్దేశించి, జాతిని అంటే ఒక మన రాష్ట్రం అనుకోండి, మన రాష్ట్రాన్ని ఉద్దేశించి, నేను మన రాష్ట్రానికి ఇవన్నీ చేశాను, అవన్నీ మీ వరకు వచ్చాయా లేదా, రాని వాళ్ళు వెంటనే పలానా అడ్రస్కు తెలియచేయండి అని ఏ మంత్రి అయినా చెప్పగలుగుతున్నాడా? ఈవేళ ఆ ఇస్లాం దేశంలో పార్లమెంట్లోను ముష్టి యుద్ధం చేసుకుంటున్నారట, పంపించాను మన వాళ్ళందరికీ ముష్టి యుద్ధం. ఏంటి పార్లమెంటేరియన్స్? వాళ్ళెవరు? దేశాన్నే కాపాడవలసిన వాళ్ళు, ఏలవలసిన వాళ్ళు.
ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు గట్టిగా తన్నుకుంటున్నారు. నాయకులు కాదండి, ఒక్క సంఘమే నిజమైన నాయకత్వం వహిస్తుంది, అది క్రీస్తు సంఘం. ఎందుకంటే ఆయన తన కోసం చనిపోలేదు, మన కోసం చనిపోయాడు. తండ్రి తన కోసం కొడుకుని చంపలేదు, ఆయన తర్వాత పుట్టిన పిల్లలమైన మనందరి కోసం తన కొడుకుని చంపుకున్నాడు. ఇంక అవసరం లేదు తేకండి అన్నాడు. ఇంక అవసరం లేదు తేకండి, సరిపోయింది. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ సెలవు.